కావలి ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నందు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించినందుకు ఎంతో సంతోషకరంగా ఉందని, నేను కూడా ఆ రోజులో ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరులో 350 రూపాయలకు పని చేశాను అని, ఉద్యోగం ఎంత ముఖ్యమో అలాగే కావలి నియోజకవర్గానికి 1200 పైగా అవకాశాలు ప్రముఖ కంపెనీ నిర్వహిస్తున్నందుకు ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. అలాగే నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి అని కావలి ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రముఖ ఎన్ఆర్ఐ దయాకర్ రెడ్డి మరియు వైఎస్ఆర్సిపి నాయకులు తాళ్లూరు ప్రసాద్ నాయుడు, కేతిరెడ్డి జగదీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ మన ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు గాని మాట్లాడుతున్నారు. కోర్చు టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు ద యూత్ ఎస్పెషల్లీ ద రూరల్ యూత్. ఇన్ దిస్ రిగార్డ్ వి మస్ట్ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఏపీఎస్ఎస్డిసి బికాస్ ఇట్స్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఎమ్మెల్యే ఆఫ్ కావలి కన్స్టిట్యుయెన్సీ ఫర్ కంటిన్యూస్లీ స్పీకింగ్ టు ద ఎస్ఎస్డిసి టీమ్ అండ్ అరేంజింగ్ ది చాలా మందిని నైపుణ్యంగా తీర్చిదిద్దాలి. యువత అండ్రెస్ గా ఉండకూడదు. తమ యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఎక్కువ గ్రాడ్యుయేట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తూ ఉన్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో స్టార్టప్ కంపెనీలు ఇంకా ఎక్కువగా రావాలి. అంటే మీలాంటి యువత ఉద్యోగం కాదు 10 మందికి ఉపాధి చూపించే ఇండస్ట్రీస్ గా ఎదగాలి. అంటే కాలేజీ స్థాయి నుంచే మరి ఎటువంటి అవకాశాలు సమాజంలో ఉండే ఎటువంటివి మనం అందిస్తే మన సమాజానికి ఇంకా మెరుగుపడుతుంది అనేటువంటి ఆలోచనతో ముందుకు రావాలి యువత. అప్పుడే ఇంక ఎక్కువ మందికి ఉపాధి వస్తుంది. ఎందుకంటే మనకి ఎక్కువ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి డిగ్రీ కానీ పీజీ కానీ అయిపోయిన వెంటనే ఎక్కడో ఒక చోట స్థిరపడాలనేది అందరికీ మనసులో ఉంటుంది. దానికి అనుకూలంగా మనకు అవకాశాలు కూడా ఉండాలి, ఆ వనరులు కూడా ఉండాలి, ఆ వాతావరణం కూడా ఉండాలి. ఈరోజు ఆ అవకాశాన్ని ఆ వాతావరణాన్ని మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గంలో 4 మండలాలే కాకుండా చుట్టుపక్కల మండలాల నుంచి కూడా ఈ యువతకు కల్పించడం అనేది నిజంగా చాలా సంతోషం. ఎప్పుడైతే స్టూడెంట్స్ చదువుతుండే రోజుల నుంచే చదువుతో పాటు ఇంకా టెక్నికల్ గా ఏదైనా వృత్తి విద్య మీద ఆసక్తి నేర్చుకుంటే భవిష్యత్తులో ఒకవేళ మనకు ఉద్యోగాలు రాకపోయినా సొంతంగా బతికే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు దాదాపుగా 500 మంది విద్యార్థులు అన్ఎంప్లాయిడ్ యూత్ గా వచ్చారు అంటే కొంతమందికే తెలిసి ఇంకా మీలాంటి విద్యార్థులు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా నేను ఒక అధికారిక కాకుండా మీలో ఒకరిగా నేను నా ఆలోచనలు మీకు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఏంటంటే చాలా మంది వ్యవసాయ ఆధారిత కుటుంబాలన తల్లిదండ్రులు కష్టపడి మన మీద ఎంతో ఆశలు పెట్టుకుని వాళ్ళు కష్టపడి మనల్ని బడికి కాలేజీకి పంపిస్తున్నప్పుడు మనమందరం కూడా తల్లిదండ్రుల యొక్క కష్టాలని దృష్టిలో పెట్టుకొని త్రికరణ శుద్ధితో వేరే ఆలోచన లేకుండా చదువుతో పాటు తల్లిదండ్రుల్ని కూడా మనం కష్టపెట్టకూడదు. వాళ్ళు ఈరోజు మనం కష్టపడి బడికి గుడికి కానీ లేదా మన కాలేజీకి పంపిస్తున్నారు అని అంటే పెద్దవాడై ఏదో ఒక మంచి ఉన్నత స్థానం సాధించిన తర్వాత
తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు కదా అని చెప్పేసి మన మీద ఆశలు పెట్టుకుని ఉంటారు. కానీ నేటి యువత ఎంతవరకు తల్లిదండ్రుల యొక్క ఆశలను ఆశయాలను సాకారం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు చదువుతూ ఒకవైపు ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్న విద్యార్థులు కూడా ఉన్నారు. ఎందుకంటే మ్యాక్సిమం ఎంతమంది మీరు వ్యవసాయ కుటుంబాల మీద ఆధారపడి వ్యవసాయ కుటుంబ రైతులకు సంబంధించిన విద్యార్థులు ఉన్నారో ఒక్కసారి నేను తెలుసుకోవాలని ఉంది. ఎంతమంది ఒకసారి చేతులు ఎత్తండి, ఎంతమంది మీరు ఇక్కడ పెట్టడం మీకంటే మాకెంతో సంతోషంగా ఉంది. దీన్ని తీసుకోవాలని నేను అనేక మార్లు మా ఇండస్ట్రియల్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. చెప్పిన మీదట తప్పకుండా కావాలకి అవకాశాన్ని ఇస్తామని చెప్పడం, అదేవిధంగా అబ్దుల్ కయ్యం గారు దాన్ని ఇంట్రెస్ట్ గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని కావాలో పెట్టేదానికి సహకరించడం చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడముగా ఈ అవకాశం మా కావలి నియోజకవర్గమే కాకుండా పక్క నియోజకవర్గంగా విద్యార్థిని విద్యార్థులు కూడా ఈరోజు మా కళాశాల ప్రాంగణంగా ఉపయోగించుకోవడం కూడా చాలా సంతోషం ఉంది. దాదాపు 1200 పైచేపు ఉద్యోగ అవకాశాలు ఈరోజు మా నిరుద్యోగ యువతకు వస్తున్నాయంటే చాలా సంతోషం ఉంది. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం మన సీఎం గారైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు ఇండస్ట్రీస్ లో లోకల్ ఇండస్ట్రీస్ లో దాదాపు 75% రిజర్వేషన్స్ లోకల్ ఉన్న నిరుద్యోగ యువతకు ఇవ్వాలని ఈరోజు చెప్పున్నాడు. అదేవిధంగా ఈరోజు మన ఈ కార్యక్రమానికి దాదాపు 21 కంపెనీకి సంబంధించిన వాళ్ళ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా అక్కడ వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీరంతా కూడా మా నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కొత్త సంవత్సరం ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఆఫర్స్ ఎంప్లాయ్మెంట్ ఆఫర్ లెటర్స్ ఇస్తున్నందుకు కూడా మాకు చాలా సంతోషం ఉందని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం. ఈరోజు ఇందాక ఉద్యోగాలు చేయాలని బాగా కష్టపడాలని బయటికి పోతారో తప్పకుండా మీరు అభివృద్ధి చెందేదానికి అవకాశాలు అండి. ఎగ్జాంపుల్ ఇందాక మా మిత్రుడు మధు దయాకర్ రెడ్డి చెప్పాడు 600 రూపీస్ స్టార్టింగ్ అతని శాలరీ 600 రూపీస్. ఆ తర్వాత 600 రూపీస్ కి ఆయన శాలరీ తీసుకుంటూ చదువుకుంటూ తర్వాత మళ్ళీ పై చదువు చదవటం ఆస్ట్రేలియా పోవటం అక్కడ చదువుకొని ఆయన ఒక ప్రముఖ కంపెనీలో మైవాన్ కంపెనీలో థ్రోట్ వరల్డ్ కి ఐటీ హెడ్ గా పనిచేశాడు. ఒక నెలకి జీతం ఆ 600ది ఎంత తెలుసా? ఆయన ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేటప్పటికి దాదాపు 1 కోటి రూపాయల పైన ఒక మంత్ అయినా కూడా ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఈరోజు అమెరికాలో ఉంటున్నా కూడా ఇక్కడ మన ఆంధ్రాలో హైదరాబాద్ లో ఫార్మా ఇండస్ట్రీస్ పెట్టి ఈరోజు సొంతంగా కొన్ని 100 మందికి 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఈరోజు ఇస్తున్నాడంటే అదే ఆనందానికి జాయిన్ అవ్వకపోతే ఈరోజు దయాకరెడ్డి గారు కూడా ఎక్కడ ఉండేవాడు? మీ పక్కన ఉండేవాడు కనుక మాతో పాటు ఇక్కడే ఉండేవాడు. కాబట్టి మీరు ఇనిషియల్ పేమెంట్ మీరు ఎప్పుడు కూడా చూడద్దు. ముందు మీ తల్లిదండ్రులకి మీరు భాగం కాకుండా ముందు ఒక ఉద్యోగం అనేది మనం చూసుకోవాలా. అది ఇక్కడ ఎక్కడ అనేది కాకుండా ఎక్కడైనా సరే మనం పోవాలా, కష్టపడాలా, పనిచేయాలా అన్న ఒక ఎయిమ్ తోటి రాజశేఖర రెడ్డి గారు విద్యార్థులకి చదువుకునే దానికి అవకాశం ఇచ్చారు. గతంలో చదువుకోవాలంటే ఎంతో ఆర్థిక భాగం డొనేషన్స్ కట్టగైన పరిస్థితి. అటువంటి సమయంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టడం వల్ల అనేక పేద మధ్యతరగతి విద్యార్థులంతా కూడా ఈరోజు చదువుకొని దేశ విద్యాశాఖ కావచ్చు ఇతర రాష్ట్రాలు కావచ్చు ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాయో మనం అంతా కూడా ప్రత్యక్షంగా చూసాం. అదేవిధంగా ఈరోజు మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో దానికంటే మిన్నగా ఏ ప్రైవేటు కాలేజీలో చదివినా కూడా ఎంత భాగమైనా కూడా ఆ ఫీజుని నేనే భరిస్తానని ముందుకు రావటమే కాకుండా ఈరోజు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ఒకటి పెట్టి అనేక జిల్లాల్లో కూడా వారికి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టి ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయించడం చాలా సంతోషమని కూడా తెలియజేస్తాం. అందులో భాగమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ పెట్టిన ఈ జాబు మేళాలో 10,000 రూపాయల నుంచి 30,000 రూపాయల దాకా ఇచ్చేదానికి కంపెనీస్ ముందుకొస్తున్నాయి. సో మీ యొక్క స్కిల్స్ ని బట్టి మీరు చదువుకున్న డిగ్రీని బట్టి మీకు అవకాశాలు ఈరోజు దక్కపోతా ఉన్నాయి. అదేవిధంగా ఇందాక హైమాత్ గారు కావచ్చు ఆర్డీఓ గారు కావచ్చు అంతా చెప్పింది కూడా శాలరీస్ తక్కువ ఉంటాయి మనం వాటికి పోతే మన తల్లిదండ్రులని కొద్దిగా చెట్ట పైకి వచ్చేది అనేది ఒక విషయం. కొంతమంది ఇంట్లో పెద్దగా ఒప్పుకోకపోవటమో లేదా మీకు కూడా వాళ్ళతో అఫెక్షన్ ఉండేసి వాళ్ళని వదిలి వెళ్ళలేకపోవటము. కానీ ఒకటైతే చెప్తున్నాం, ఈరోజు మన తల్లిదండ్రుల కాడ ఉండేది కాదు ముఖ్యం, మనం ఎక్కడున్నా కూడా మన తల్లిదండ్రులను ఎలా చూసుకున్నాం అనేది ముఖ్యం. ఎలా నిలబడాలి, ఆ తర్వాత ఏ విధంగా మనం అంచెగా ఎదగాలి అనేది మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అటువంటి అవకాశం ఏదైతే మనం కల్పిద్దాము, ఆ ఫస్ట్ అవకాశం మనం కల్పిద్దామని ఈరోజు మేము చేసిన కృషి ఫలితమే ఈరోజు ఈ మెగా మేళని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరంతా కూడా చాలా మంది 10th పాస్ అయి ఉండొచ్చు, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండొచ్చు, డిగ్రీ చేసి ఉండొచ్చు, పీజీ చేసి ఉండొచ్చు, ఇంజనీరింగ్ చేసి ఉండొచ్చు, ఫార్మా చేసి ఉండొచ్చు, అనేక డిగ్రీలు చేసి ఉండొచ్చు. వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళకి ఏవైతే షూటబుల్ జాబ్స్ ఉన్నాయో వాటిని తప్పకుండా చేయండి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ తర్వాత మేము పై పైకి అంచెగంచెగా ఎదిగి మంచి ఉన్నత స్థానానికి రావాలని ఆశిస్తూ ఈరోజు మేము ఒక చిన్న అవకాశాన్ని మీకు ఈరోజు మీకు అవకాశాన్ని కల్పించాము. తప్పకుండా మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరుపైన కుమార్ రెడ్డి గారు ఆయన ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ లేవు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, అందుకని ఏఎంఐ మెడ్రాస్లో ప్రైవేట్గా చదివి సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఏఎంఐ సంపాదించి కష్టపడి బెంగళూరులో బిల్డర్గా నిలదొక్కుని తర్వాత మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి తనకెటు సౌకర్యాలు లేదు కాబట్టి ఈ రూరల్ ఏరియాలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించడానికి కారకుడయ్యాడు. మూడో వ్యక్తి దయాకర్ రెడ్డి, ఆయన క్వాలిఫైడ్ అని చెప్పాడు 10th క్లాస్ ఆర్డినరీ పాస్, జాబ్ లేదు కానీ కష్టపడి ఇప్పుడు ఒక ఫార్మా కంపెనీ స్థాపించి కొంతమందికి ఉద్యోగం ఇచ్చే లెవెల్ పెరిగాడు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏమంటే ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే టైం సక్రమంగా మేనేజ్ చేయగలుగుతారో వారు పైకి వచ్చేదానికి ఆస్కారం ఉంది. కష్టపడకుండా ఏది రాదు, నో షార్ట్ కట్,
హార్డ్ వర్క్ ఓన్లీ సిచ్యువేషన్. దయచేసి మీరందరూ కూడా కష్టపడి ఏదో చిన్న ఉద్యోగం అనుకోకుండా ఒక 4-5 సంవత్సరాలు ఉద్యోగం రాకపోతే డిసప్పాయింట్ అయిపోతారు, ఎందుకు పని రాకుండా పోతారు. దానివల్ల ఏ ఉద్యోగం అయినా సరే కష్టపడి పని చేయొచ్చు, తక్కువ జీతమైనా సరే సంపాదించుకొని మీ కాళ్ళపైన మీరు నిలబడితే పూజ చేసుకుంటే ఆటోమేటిక్ గా మీకు అవకాశాలు వస్తాయి. దయచేసి మీరందరూ కూడా వచ్చే కంపెనీస్ లో ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు, మీకందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను.